మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి 200 మంది కార్యకర్తలతో నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్తపడానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆంజనేయులతో పాటు నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టో విడుదల చేసిండు. ఈ మేనిఫెస్టో చాలా మంది ఆకర్షితులైనారు. మేనిఫెస్టో చూసి చాలా మందికి కూడా సంతోషంగా ఉన్నది. ప్రజలకు కూడా పింఛన్ 1,000 ఉన్న పింఛన్ 2,000 చేసిరు, 3,000 15,000 ఉన్న పింఛన్ 3,000 చేసిరు. అన్ని రంగాల వారికి కూడా ఆదుకుంటానికి మేనిఫెస్టో చేసిండు. మేనిఫెస్టో అనేది చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. మేనిఫెస్టో చూసి మన ప్రజలు కూడా చాలా ఆకర్షితులై పాట చేయటం కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాము. ప్రజలు ఆశీర్వాదం వచ్చే లక్షల్లో కూడా మన కేసీఆర్ గారి బ్రహ్మాండ మీద తెలంగాణలో మరి నిన్న ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో సబ్బండ వర్గాలకు యావత్ తెలంగాణ సమాజానికి మేలు చేకూరే విధంగా ఉన్నదని మరి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సంబరాలు జరుపుకుంటున్న తరుణం. మరి ఈరోజు భారీ ఎత్తున పార్టీలో చేరుతున్నట్టు వారికి కూడా వారికి సాదర స్వాగతాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి త్వరలో ఇంకా ఈ మేనిఫెస్టోకి ఆకర్షితులై చాలామంది ఇంకా మండల స్థాయిలో గ్రామస్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకులు కూడా ఇంకా మాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది రాబో రోజులలో చాలామంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు.